శివ, నువ్వు పగలు అస్సలు కనిపించడం లేదు. ఎక్కడ తిరుగుతున్నావో ఏమిటో తెలియడం లేదే. బామ్మా, నేను మీతో అబద్ధం చెప్పలేను. నాకు రేపు సైకిల్ స్టంట్ కాంపిటీషన్ ఒకటి ఉంది. నేను దానికోసమే ప్రాక్టీస్ చేస్తున్నాను. దానికి నీకు ఒక పాట పాడి వినిపిస్తాను, అది వింటే నువ్వు తప్పకుండా గెలుస్తావు. రే, నువ్వు అక్కడవే నా పాటల్ని వినాలి. ఇబ్బంది లేదులే, నేను ఒక్కడే కూర్చొని పాడుతుంటే ఆ ఆనందమే వేరు, ఇంకేది రాదు. నేను ఒక్కడే పాడుకుంటాను, ఎవరిని ఇబ్బంది పెట్టను. మిత్రులారా, శివ ఇక్కడ ఒక సైకిల్ కాంపిటీషన్ ఉందని చెప్పాడు. నాకు చిన్ననాటి జ్ఞాపకం వచ్చింది. నా చిన్నప్పుడు నేను బాలే సైకిల్ తొక్కేవాన్నని అందరూ చెప్పేవారు. అసలు నేను ఎలా సైకిల్ తొక్కేవాన్నంటే ఆలోచిస్తూ ఉండండి, ఈ లోపల నేను పోటీ మొదలు పెడతాను. ఓకే బాయ్స్, గెట్ రెడీ. శివ మరియు బాబు ఒకే టైంలో అబ్స్టకల్స్ పాస్ చేస్తారు. Boys, ready? Get set and go! అదే
కాపాడండి, రా రా రా, నేను కాపాడతాను రా. లేదు లేదు, ఒక చిన్న సింపుల్ స్టంట్ నువ్వు చేయలేకపోయావా ఇందులో? అసలు అసలు ప్రాబ్లం ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి చెప్పు. నా పేరు పూర్తిగా తడిపోయింది. మిత్రులారా, మనం ఎప్పుడు ఓటమిని ఒప్పుకోకూడదు. వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పి పంపించాలి. కమ్ ఆన్. ఇంతవరకు మీరు కుంగ్ఫూ గురించి వినుంటారు, కానీ ఇది సై కుంగ్ఫూ. అంటే సైకిల్ తని కుంగ్ఫూ చేయడం. ఇంకా తన్నులు కావాలా లేదంటే చాలా? చాలు చాలు, నువ్వు చాలా పెద్ద స్టంట్ మాస్టర్వి. నేను మా స్టూడెంట్స్ నీ ముందు దేనికి పనికిరాము. మాకు మంచి గుణపాఠం నేర్పించావు. మన దగ్గర ఎంత విద్యున్నా గర్వపడకూడదని. ఐఎమ్ సారీ, నా వల్ల మీ అందరికీ కొంచెం దెబ్బలు తగిలాయి. మిత్రులారా, ఈ రోజు శివ కాంపిటీషన్ లోనూ మరియు ఫైటింగ్ లోనూ గెలిచాడు కాబట్టి ఈ సంతోష సమయంలో నేను ఒక పాట పాడాలని అనుకుంటున్నాను.